ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందంటే కేంద్రం చేతిలో సర్వే నివేదిక ఏపీలో వచ్చే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న దాని మీద బీజేపీ పెద్దల వద్ద సర్వే నివేదిక ఉందని ప్రచారం సాగుతోంది ఎప్పటికప్పుడు కొందరు ముఖ్యులు ఏపీలోని రాజకీయ పరిస్థితుల మీద సర్వేలు చేయిస్తూ దానిని బీజేపీ పెద్దలకు అందిస్తున్నారని చెబుతున్నారు దీనివల్ల ఏపీలో బీజేపీ రూట్ మ్యాప్ ని రెడీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు ఇదిలా ఉంటే లేటెస్ట్గా చేసిన సర్వేలో వైసీపీకే ఆధిక్యం ఏపీలో ఉందని అంటున్నారు ఏపీలో రోజుకి యాభై మూడు శాతానికి పైగా ఓటింగ్ వైసీపీ వైపు ఉందని అంటున్నారు అలాగే పద్దెనిమిది ఎంపీ సీట్లకు తక్కువ కాకుండా వైసీపీకి వస్తాయని కూడా ఆ సర్వే నివేదికలో తేలిందని అంటున్నారు దాంతోనే ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి తొందర పడడం లేదని అంటున్నారు ఏపీలో ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉంది అప్పటిదాకా పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని అంటున్నారు అలాగే రాజకీయంగా చూస్తే విపక్షాలు పూర్తి స్థాయిలో గ్రిప్ని సాధించలేకపోతున్నాయని అంటున్నారు వైసీపీ విజయానికి కారణం ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అని అంటున్నారు అదే సమయంలో దానిని ఒడిసి పట్టుకుని తెలుగుదేశం పార్టీ కూడా రెట్టింపు సంక్షేమం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదని అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీ పూర్తిగా సంక్షేమాన్నే నమ్ముకుది ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే నేను చేసిన మంచి మీ ఇంటిలో కనిపిస్తేనే ఓట్లు వేయండి అని డేరింగ్ గానే జనాలను అడుగుతున్నారు ప్రత్యక్ష నగదు బదిలీ కింద ప్రతి ఇంటికి లక్షల రూపాయలు లబ్ధి అయితే జరిగింది ఇక విపక్షాలు మించి లబ్ధి ఇస్తామని అంటున్నా ప్రస్తుతం జరుగుతున్న దానిని వదిలేసి జనాలు కొత్త మోజులో పడతారా అన్నది ఈ రోజుకు అయితే సందేహమే దానికంటే ముందు మరొకటి కూడా జనాలు చూస్తున్నారని అంటున్నారు అదేంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నాడే ఎందుకు సంక్షేమ పథకాలు ఈ తరహాలో అమలు చేయలేదన్న ప్రశ్న వస్తోంది వైసీపీ చేస్తే మేము చేస్తామని చెప్పడం కాదు టీడీపీకి ఆ ఆలోచన మొదటే ఎందుకు రాలేదన్న దాని మీద కూడా జనాలకు సందేహాలు ఉన్నాయని అంటున్నారు మరోవైపు చూస్తే వాలంటరీ వ్యవస్థ మీద కూడా విపక్షాల విమర్శలు వారికే చేటు తెస్తున్నాయని అంటున్నారు ఇంకోవైపు చూస్తే ఏపీలో గ్రామీణ ప్రాంతాల ప్రజల వద్దకు పాలన చేరువైందన్న దాని మీద అంతా ఏకీభవిస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీకి ఇవన్నీ ప్లస్ అవుతున్నాయని అంటున్నారు ఇక పొత్తుల విషయం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగులో ఉంటాయా అన్నది కూడా బీజేపీ ఆలోచిస్తున్న విషయంగా ఉంది అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావాలని బీజేపీ తపన తాపత్రయంగా ఉంది అందువల్ల ఆ పార్టీకి ఏపీలో ఉన్న ఎంపీ సీట్లు ముఖ్యం అదే టైంలో తమకు నమ్మకమైన మిత్రుడు కూడా ఉండాలని కోరుకుంటోంది ఈ కారణంతోనే టీడీపీ పొత్తుల విషయంలో పెద్దగా రియాక్ట్ కావడం లేదని అంటున్నారు రేపటి రోజున వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే టీడీపీతో పొత్తులో బీజేపీ ఉంటే వైసీపీ నుంచి మద్దతు కోరలేమని కూడా భావిస్తూ పొత్తుల విషయంలో అనేక రకాలుగా ఆలోచిస్తోందని అంటున్నారు ఏది ఏమైనా ఏపీ వరకు చూసుకుంటే బీజేపీ న్యూట్రల్గా ఉండడమే బెటర్ అన్న ఆలోచన రావచ్చు అంటున్నారు ఆ విధంగా చేయడం వల్ల మొత్తానికి మొత్తం పాతిక ఎంపీ సీట్ల నుంచి కూడా పూర్తి మద్దతు తమకే దక్కేలా చూసుకోవడం అన్న ప్లాన్ ఉందని అంటున్నారు సో సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తూ ఉండడం బీజేపీకి ఏపీ మద్దతు అవసరం కావడంతోనే పొత్తుల విషయంలో రియాక్ట్ కావడం లేదు అని అంటున్నారు చూడాలి మరి బీజేపీ తీరు ఏపీ రాజకీయాలలో ఏ రకమైన మార్పు తీసుకుని వస్తుందో